ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్సీసీ గా నియమితులైన నీలం సాహ్నికి కమిషన్ కార్యదర్శి కన్నబాబు ఇతర అధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. కాగా ఇప్పటివరకు ఏపీ ఎన్నికల కమిషనర్ గా కొనసాగిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చి 31 తో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నియమితులయ్యారు. రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో కూడిన ఫ్యానల్ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించగా నీలం సాహ్నిని ఎస్సీసీగా నియమించేందుకు ఆమె పేరును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఖరారు చేశారు. I'm indeed very grateful that the Honorable Governor of Andhra Pradesh has reposed confidence in me and I have joined and assumed charge as the State Election Commissioner. I will be working towards ensuring that we have fair, free and impartial elections to the local bodies and work to it to my best capacity with the cooperation of all the people in the state as well as the state administration, district administration and the public representatives. Thank you.